వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషశాస్త్రాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు జ్యోతిషశాస్త్రం ద్వారా రాశి ఫలాలు గ్రహాల కదలికలు జాతకంపై వాటి ప్రభావం లాంటి విషయాలు తెలుసుకోవచ్చు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులు ఉంటాయి వ్యక్తులు నక్షత్రము పుట్టిక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో గణిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ యొక్క జూలై మాసం చాలా చాలా ముఖ్యమైనటువంటి మార్పులే జరగబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో జూలై పదహారవ తేదీన రవి గ్రహము కర్కాటక రాశిలోనికి ప్రవేశం చేస్తుంది అదేవిధంగా పదిహేడు తేదీన శుక్రుడు సింహరాశిలోనికి ప్రవేశం చేస్తాడు అంతేకాకుండా జూలై ఇరవైన అంగారకుడు సింహరాశిలోనికి ప్రయాణిస్తాడు బుధుడు ఈ నెలలో రెండుసార్లు రాశి పర్వతం చెందుతాడు జూలై ఏడున మిథున రాశిలోనికి తిరిగి జూలై ఇరవై ఏడు ఐదున కర్కాటంలోకి ఆగమనం చెందుతాడు దీని ఫలితంగా ఈ గ్రహస్థితి వల్ల రాశిచక్రంపై ప్రభావం అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో జూలైలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాము ఈ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది అంతేకాకుండా కెరీర్లో నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆదాయంలో వృధా ఖర్చులు నియంత్రించండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొంచెం సమయం తీసుకోండి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతుంది జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు లభిస్తుంది తండ్రితో కొన్ని అహం సంబంధిత సమస్యలు కూడా వస్తుంది ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఇంటి ముఖ్యంగా పదవి ఇంట్లో యొక్క పూర్తి అంశం కారణంగా మీరు పనిలో మంచి ఫలితాలనే పొందుతారు మరియు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి విజయాలను సాధిస్తారు శని తన స్వంత రాశి చక్రం యొక్క ఐదు ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉండవచ్చు మరియు ఇది మిమ్మల్ని కష్టపడి చేసేలాగా చేస్తుంది కుటుంబంలో ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటుంది కుజుడు రాహువుతో సప్తమంలో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు కుటుంబ వాతావరణం కూడా చెలరేగవచ్చు ఇంట్లో శని ఉండటం వల్ల ప్రేమ విషయంలో సవాళ్ళతో నిండి ఉంటుంది మరియు మీ ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది ఏడవింట్లో రాహుతో కుజుడు ఉండటం వల్ల మీ యొక్క ద్రవ్య వృద్ధి ప్రభావితం అవుతుంది మీ సీనియర్లు మీ పనిని ఆనందిస్తారు మరియు బాధ్యత మీ యొక్క బాధ్యత మీ భుజాలపై మోస్తారు ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలి ప్రేమ జీవిత సందర్భంలో ఈ రాశి వారు అసహ్యకరమైన సమయాన్ని అనుభవిస్తారు ఏడవింట్లో కుజుడు మరియు రాహు ఉండటం వల్ల వివాహితులకు ఆందోళన చుట్టుపడతాయి విభేదాలు మరియు అబద్ధాలు అబద్ధాల సంబంధంలో ఉండవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అయితే అద్భుతంగానే ఉంటుంది ఎవరికి అప్పు ఇవ్వకండి ఉండటము ఇంట్లో వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండుతూ ఉండటము అదే విధంగా కుటుంబంలో గొడవలు కూడా చాలా చాలా వరకు కూడా తగ్గుముఖం ఉండటం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటము ప్రేమ అభిమానాలు కూడా చాలా వరకు కూడా పెరగటంతో పాటు ఎంతో ఆనందంతో సంతోషంతో కూడా కాలాన్ని గడిపేటటువంటి అవకాశాలు ముఖ్యంగా ఈ తులారాశి జాతకులు యొక్క మాసంలో చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క తులారాశి జాతకులకు మీలో ఒక రకమైనటువంటి సహనము కొన్ని తప్పకుండా పెరుగుతాయి కోపము ఆవేశము అనేటటువంటి పూర్తిగా తగ్గడం అనేది జరుగుతుంది దీని వలన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము అందరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి తప్పులతో ఉండటము ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమతత్వము బాగా పెరగటము అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి తత్వం కూడా మీలో పెరుగుతుంది అదే విధంగా ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి తపన కూడా పెరుగుతుంది మీలో తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గత మాసంతో పోచుకున్నట్లయితే ఈ యొక్క జూలై మాసం ఏదైతే ఉందో ఈ యొక్క మాసంలో అన్ని విషయాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది డబ్బు సంపాదించాలి ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి ఆసక్తి డబ్బుని కూడా దాచి పెట్టాలి కోడ పెట్టాలి అనేటటువంటి ఆసక్తి అనేది బాగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి రుణాలు కూడా తీర్చుకోవటానికి చాలా శాతం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రుణాలన్నీ కూడా తీరుతాయి కూడా అదే విధంగా కొత్త కొత్త రుణాలు మంజూరు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా వ్యాపారాల కోసము కొంచెం వ్యవహారం కోసము ఏదైనా సరే బ్యాంక్ రుణాలు బ్యాంక్ రుణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తూ చేస్తూ కనుక ఉన్నట్లయితే రుణాలు కూడా వీరికి మంజూరు అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఎవరికి అయితే గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కావచ్చు లోన్లు కావచ్చు లేదైనా పథకాలు కావచ్చు లేదా పెన్షన్స్ కానీ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు అందరికీ కూడా అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా విద్యార్థులను తీసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా విద్య పట్ల కూడా చాలా ఆసక్తి పెరుగుతుంది చదువుకోవాలి బాగా ఉన్నత స్థితికి రావాలనేటువంటి తపన కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది అందరికీ కూడా ఈ యొక్క మాసంలో ధైర్యం పెరుగుతుంది సాహసోపేతమైనటువంటి గుణాలు కూడా మీకు బాగా పెరుగుతూ ఉంటాయి అదే విధంగా ఇప్పటి వరకు కూడా మనము కాలాన్ని సద్వినియోగము పరుచుకోలేకపోయాము దుర్వినియోగ పరిచాము కానీ ఎప్పటి నుంచి అయినా సరే మనము కాలాన్ని వినియోగించుకోవాలి ఒక టైం టేబుల్ ప్రకారంగా ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకోవాలి ఎప్పటి నుంచి కూడా మనలో మార్పు రావాలి అదే విధంగా ఒక క్రమశిక్షణ రావాలి జీవన శైలి కూడా మారాలి అనేటటువంటి ఆలోచనలు వరవడి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ప్రతి పనిని కూడా ఆలోచనలు చేస్తూ ప్రతి పని కూడా చేస్తూ ఉండటము కంగారు పడిపోకుండా ఉండటము అదే విధ అదే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటము అనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క విధంగా చేస్తారని ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు అదే విధంగా చెప్పాలనంటే ధైర్య సాహసే లక్ష్మి ధైర్య సాహసోపతమైనటువంటి గుణాలు అనేవి మీలో బ్రహ్మాండంగా పెరుగుతాయి అదే విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఎక్కువగా పెరుగుతుంది అంటే ఆత్మవిశ్వాసము అనేది మీలో పెరుగుతూ ఉండటం వలన నేను ఏ పనినైనా సరే సాధించగలుగుతాను అదే విధంగా నేను ఎందుకైనా సరే ఏ పనినైనా సరే చేసి చూపిస్తాను చేసి చూపించాలి ఈ యొక్క సమాజంలో నేనంటే ఏమిటి నిరూపించుకోవాలి నా టాలెంట్ ఏంటో నేను ప్రపంచానికి నిరూపించుకోవాలి ఆలో ఆలోచనలు అనేవి మీకు బ్రహ్మాండంగా పెరుగుతాయి ముఖ్యంగా మీ యొక్క స్కిల్స్ అనేవి బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మీలో కూడా నేర్పరతనం పెరుగుతుంది మీలో ఓర్పు సహనం బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త కొత్త ప్రయోగాలను కూడా చేయాలి అనేటటువంటి తపన పెరుగుతుంది కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్క్ లు చేయాలి అనేటటువంటి తపన పెరుగుతుంది అదే విధంగా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు అదే విధంగా కొత్తగా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది అందరిలాగా ఉండకూడదు నేనంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలి అనేటటువంటి గుణము అనేది మీకు చాలా బాగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎంతో ధైర్యంతో అవన్నీ ఎదుర్కొంటారు ఎటువంటి కష్టాలైనా సరే అధిగమించినటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఈ రాశి వారికి ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా ఎంతో ఇష్టంతో ప్రేమతోటి ఆ పని పూర్తి అవ్వాలి అనేటటువంటి ఒక తపన తోటి చేయటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే రాశి జాతకులకు పట్టుదల చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది దీని వలన ఏమవుతుందనంటే ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా సకాలంలో పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేసుకుంటారు నూతన వస్త్రాలు ధరించినటువంటి అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వాహనాలను కూడా మార్చేటటువంటి అవకాశాలు బాగా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి చెడిపోయినటువంటి వాహనాలు రిపేరు చేయించుకుంటారు ఇంటిని కూడా రిపేరు చేయించుకోవటము గృహంలో కూడా వస్తువులు కనుక పాడైనట్లయితే వాటిని రిపేర్ చేయించుకోవటము కొన్ని కొన్ని ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగానే రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మంచాలు కావచ్చు ఫ్రిడ్జ్ టీవీలు కావచ్చు గృహోపకరణాల వస్తువులు కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు లేదంటే సెల్ ఫోన్లు కావచ్చు ఇవన్నీ కూడా కొనడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు బంగారం మీద కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికైతే గృహాలు లేవో వారికి గృహ యోగ్యత అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది గవర్నమెంట్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు లేదంటే ఎవరైనా ఇల్లు కొనాలి అని అనుకున్నట్లయితే ఇల్లు కొనాలని అనుకున్నా కట్టాలని అనుకున్నా అన్ని కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి గృహ యోగము ధన యోగాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు కొనాలని అనుకున్నా పొలాలు కొనాలి అని అనుకున్నా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అనేకమైనటువంటి కొత్త విషయాల పట్ల నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మీలో చక్కని నీతి నిజాయితీ అనేటటువంటివి కూడా చాలా ఎక్కువగానే పెరగటానికి అవకాశం ఉంది శ్రమించేటటువంటి తత్వం బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు చాలా గొప్ప వ్యక్తులుగా మార్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమాజ సేవ చేస్తారు ప్రజల్లో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గుర్తింపు పెరుగుతుంది ఎప్పటి వరకు ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు వాటన్నిటిని కూడా తగ్గించుకోవటానికి ఆ వ్యసనాల నుంచి ఆ వ్యసనాలన్నిటి నుంచి కూడా బయటపడడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ప్రణాళికలు అన్నిటిలోనూ కూడా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో విదేశాలకు వెళ్లాలనుకున్నటువంటి వ్యక్తులకు బాగా అనుకూలంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది వీసాలు రిజెక్ట్ అయినటువంటి వ్యక్తులకు మరలా వీసాలు మంజూరు అవుతూ ఉంటాయి విదేశాలకు వెళ్లి చదవాలని అనుకునేటువంటి వ్యక్తులకు విదేశాలకు వెళ్లి చదవాలని అనుకున్నా ఉద్యోగాలు చేయాలని అనుకున్నా విహారయాత్రలు చేయాలని అనుకున్నా విదేశీ యోగ్యతని చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది విదేశాలలో కూడా ఏవైనా ఇల్లు కొనాలని అనుకున్నా ఉద్యోగ సంపాదన కోసము ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి